రైట్ ఇక మరోవైపు ప్రకాశం జిల్లా కురిచేడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. మద్యానికే అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులు మద్యం లభించక శానిటైజర్ తాగి మృతి చెందారు. గత రాత్రి ఇద్దరు, ఉదయం మరో నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు భిక్షాటన చేసేవారు కాగా మరో నలుగురు కురిచేడు గ్రామస్తులుగా తెలుస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ జయరామ్ అందిస్తారు. జయరామ్, ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? ఎస్ రంజిత్, ప్రకాశం జిల్లా కురిచెడులో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న శానిటైజర్ తాగి ఇద్దరు చనిపోగా ఈరోజు నలుగురు చనిపోయారు. మొత్తానికైతే ఈ సంఖ్య ఇది ఆరుగురికి చేరుకుంది. మొత్తానికి ఈ శానిటైజర్ బాటిల్స్ తాగడం వల్ల ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఇటువల్ల కురిచెడులో ఈ COVID-19 కేసులు కూడా అత్యధిక పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కురిచెడు మొత్తం కూడా లాక్డౌన్ పరిధిలో ఉంది. అక్కడ ఎటువంటి ఈ వైన్ షాప్స్ కూడా ఓపెన్ చేయని పరిస్థితి కనపడుతుంది. అయితే కొంతమంది యాత్రికులు కానీ స్థానికులు కూడా అక్కడ స్థానికంగా లభించే శానిటైజర్ బాటిల్స్ శానిటైజర్ తాగైతే తీవ్ర అస్వస్థ గురయ్యారు. ప్రస్తుతానికి అయితే మొత్తానికి ఇది 6 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. మరి కొంతమంది యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అయితే సీరియస్ ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా దర్శి వైద్యశాలకైతే తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అయితే ఇప్పటికే జిల్లాధికారులు అయితే ఒక విచారణకైతే ఆదేశించిన ఘటన అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.